ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి త్వరలో ఎలక్ట్రిక్ కార్లతో ఎంట్రీ అవ్వబోతుంది. ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ లిస్ట్ టెస్లా ఈవీ వెహికల్స్ మోడ్రాన్ టెక్నాలజీతో భారత్ కస్టమర్లకి అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రముఖ ఈవీ వెహికల్ మోటార్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్లో టెస్లా కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే టెస్లా యూవీ కార్లలో యూజర్ ఇంటర్ఫేస్ యూఐలు అనేక భాషల్లో అందిస్తుంది. అందులో తాజాగా హిందీ లాంగ్వేజ్ను కూడా చేర్చింది టెస్లా. హిందీ మాట్లాడే టెస్లా కస్టమర్లు తమ ఈవీ వాహనాన్ని సొంత భాషలో కమాండ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. దీనికి సంబంధించి లాంగ్వేజ్ ఆఫ్ డేట్ స్క్రీన్ షాట్ని టెస్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో టెస్లా కార్ కమాండ్స్ హిందీలో ఉన్నాయి. భారత్లో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి. అందుకే హిందీ మాట్లాడే కస్టమర్ల కోసం మరింత చేరువయ్యేలా యూఐ ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ను ప్రవేశపెట్టింది. భారతీయ భాషలోనే కాదు, టెస్లాలో విదేశీ భాషలైన రష్యన్, గ్రీక్, క్రొయేషియన్, ఫిన్నిష్ కూడా యూఐ ఇన్ఫర్మేటివ్లో ఉంది. టెస్లా కార్లో ఇన్ఫర్మేటివ్ మెయింటెన్స్ భాషలను సంబంధించి అప్డేట్ స్క్రీన్ షాట్స్ని ట్విట్టర్ యూజర్స్ ఒక షేర్ చేశారు. టెస్లా కార్లోని కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో భాగంగా ఈ కొత్త లాంగ్వేజ్ను యాడ్ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే టెస్లా భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే భారత్లో ఐటీ హబ్గా పేర్కొన్న బెంగళూరు కేంద్రంగా టెస్లా ఇండియా పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి హెడ్గా ప్రశాంత్ ఆర్ మీనన్ను ఎంపిక చేసింది. సో భారత్లో టెస్లా 3 మోడల్ని ట్రయల్ రన్ నిర్వహించింది. అతి త్వరలోనే భారత్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది టెస్లా. టెస్లా మోడల్ 3 రెడ్ కలర్ కార్ను బెంగళూరులో డెలివరీ చేసింది. దేశంలో సొంత తయారీ కేంద్రాన్ని ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. భారత్లో తొలిసారి విడుదల చేయనున్న ఈ కారు 70 లక్షల వరకు ఉండబోతుందని టాక్. ఇలాంటి మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.